హలో ఫ్రెండ్స్, వాయిస్ ఆఫ్ టెక్ ఛానల్కి స్వాగతం. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, 3 నెలల పాటు ఇన్స్టాల్మెంట్స్ లేదా ఈఎంఐస్ వాయిదా పడడం జరిగింది. ఆర్బీఐ నుంచే ఆ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. బట్ దీనికి సంబంధించి చాలామంది కొన్ని డౌట్స్ అడగడం జరిగింది. అంతేకాదు నేను మీకు ఒక ప్రూఫ్ కూడా చూపిస్తాను. సో వీడియో పూర్తిగా చూసినట్టయితే ఇది నిజంగా వర్క్ అవుతుందా లేదా అనే విషయం మీకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఇక ఇలాంటి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఈ రోజు టాపిక్లోకి వెళ్ళే ముందు, ఈ వీడియో నేను నిన్న లేదా మొన్న కూడా అప్లోడ్ చేసి ఉండొచ్చు, బట్ నేను ఒక ప్రూఫ్ గురించి వెయిట్ చేస్తున్నాను. అసలు ఏం జరుగుతుందో చూద్దాం, ఆ తర్వాత వీడియో అప్లోడ్ చేద్దామని ఉద్దేశంతో వెయిట్ చేశాను. ఫైనల్గా నాకు కావాల్సిన డీటెయిల్స్ అయితే వచ్చేసాయి, అవి కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. బట్ చాలా ఎక్కువ మంది అడుగుతున్న విషయం ఏంటంటే, బజాజ్ ఫైనాన్స్ లేదా ఇంకా చాలా రకాల కార్డ్స్ ఉపయోగించాం లేదా వేరు వేరు యాప్స్ నుంచి మేము లోన్స్ అవి తీసుకున్న ఐఎమ్స్ కూడా వాయిదా పడతాయా, మేము ఇప్పుడు పే చేయవలసిన అవసరం లేదని చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ అందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, ఆర్బీఐ అయితే ఈ విధంగా వాయిదా వేయండి, ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో అందరూ పే చేయలేకపోవచ్చు కాబట్టి వాయిదా వేస్తేనే మంచిదని చెప్పారనమాట. బట్ దీనికి సంబంధించిన ఫైనల్ డిసిషన్ మీ బ్యాంక్స్ లేదా యాప్స్ లేదా వెబ్సైట్స్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఎక్కడి నుంచి అయితే లోన్ తీసుకున్నారో ఆ పర్టికులర్ యాప్ లేదా వెబ్సైట్ లేదా బ్యాంక్కి మీరు కాల్ చేసి కనుక్కున్నట్టయితే కరెక్ట్ డీటెయిల్స్ మీకు తెలిసిపోతాయి. అది కాకుండా వాళ్ళు ఏమైనా చేంజెస్ తీసుకొచ్చినట్టయితే ఆటోమేటిక్గా అప్లై అయ్యే అవకాశం కూడా ఉంది, అది నాకు జరిగింది, ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. బట్ మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మీ పర్టికులర్ బ్యాంక్స్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే మరికొంతమంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, క్రెడిట్ కార్డ్స్కి కూడా మనం ఈఎంఐస్ పే చేయవలసిన అవసరం లేదా అని. అయితే ఆర్బీఐ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దీనికి సంబంధించి ఎవరికీ కూడా క్లారిటీ లేదు, బట్ ఆ తర్వాత డీటెయిల్స్ అయితే మాత్రం వచ్చేసాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు ఒక న్యూస్ వెబ్సైట్లో యాజ్ పర్ ద ఆర్బీఐ రీపేమెంట్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ డ్యూస్ క్యాన్ ఆల్సో బి డిఫర్డ్ అండర్ ద మొరటోరియం మెకానిజం అని ఉంది. అంటే క్రెడిట్ కార్డుకి సంబంధించిన ఈఎంఐస్ కూడా డిఫర్ అవ్వచ్చు అని చెప్తున్నారనమాట. సో మీరు ఏ బ్యాంక్ నుంచి అయినా క్రెడిట్ కార్డు తీసుకున్నట్టయితే మీకు 3 నెలల పాటు ఈఎంఐ వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఇక ఎస్బీఐకి వచ్చేసరికి మనకి ఒక వెబ్సైట్లో కొన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇన్స్టాల్మెంట్స్ విల్ గెట్ ఆటోమేటికలీ డిఫర్డ్ బై 3 మంత్స్ ఫర్ టర్మ్ లోన్స్ అండ్ కస్టమర్స్ డోంట్ హ్యావ్ టు అప్లై టు బ్యాంక్ ఫర్ రిటర్న్ ఉంది. అంటే మీరు ఎస్బీఐ కస్టమర్ అయితే మాత్రం ఇన్స్టాల్మెంట్స్ కట్టకుండా ఉండడం కోసం మీరు బ్యాంక్కి ఏ విధంగా అప్లై చేయవలసిన అవసరం లేదు, ఆటోమేటిక్గానే అంతా జరిగిపోతుందని చెప్తున్నారనమాట. సో ఎస్బీఐకి వచ్చేసరికి అయితే మాత్రం మనకు ఒక కన్ఫర్మేషన్ దొరుకుతుంది. మిగతా బ్యాంక్స్కి వచ్చేసరికి ఏమన్నా అప్డేట్స్ వచ్చినట్టయితే అవి నేను తప్పనిసరిగా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఇక నేను మీకు ఒక ప్రూఫ్ చూపిస్తాను కదా, అది కూడా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు స్క్రీన్పై గమనించినట్టయితే మీకు ఒక ఎక్సెల్ షీట్ కనిపిస్తుంది. ఈ ఎక్సెల్ షీట్లో మీరు చూడొచ్చు 20th అక్టోబర్, 20th నవంబర్, 20th డిసెంబర్, 20th జనవరి, 20th ఫిబ్రవరి అని ఉంది. యాక్చువల్గా 28th మార్చ్ కంప్లీట్ అయినప్పటికీ కూడా నేను కట్టవలసిన క్రెడిట్ కార్డ్ ఈఎంఐ అయితే మాత్రం డిడక్ట్ కాలేదు. ఇది ఎస్బీఐ నుంచి నేను నా స్టేట్మెంట్ డౌన్లోడ్ చేశాను, దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు చూస్తున్నారు. ఇది నిజమా కాదని డౌట్ మీకు ఉన్నట్టయితే మీరు ఇగ్నోర్ చేయొచ్చు, బట్ ఈ ప్రూఫ్ కోసం అసలు ఏం జరుగుతుందో చూద్దామని ఉద్దేశంతో వెయిట్ చేసి ఫైనల్గా మనీ డిడక్ట్ కాకపోవడంతో నేను వీడియో చేస్తున్నాను అనమాట. మీరు చూడొచ్చు ప్రతి నెల కూడా నాకు మనీ డిడక్ట్ అయింది, ఫిబ్రవరిలో కొంచెం ఎక్కువ డిడక్ట్ అయింది. దానికి కారణం ఏంటంటే ఒక ఈఎంఐ ప్లస్ ఒక ఫోన్కి సంబంధించిన ఫుల్ పేమెంట్ రెండు కలిపి డిడక్ట్ అవడం వల్ల కొంచెం ఎక్కువ అమౌంట్ డిడక్ట్ అయిందనమాట. నిన్న మార్చి 28 అయినప్పటికీ కూడా నాకు మనీ అయితే మాత్రం డిడక్ట్ కాలేదు నా అకౌంట్ నుంచి. సో మీకు కూడా ఎలాగే అయ్యి ఉంటుంది, అసలు మీ అకౌంట్కి సంబంధించి లేదా మీ క్రెడిట్ కార్డ్ ఈఎంఐకి సంబంధించి ఏం జరిగిందో తప్పనిసరిగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో చాలామంది హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీడియో కూడా లైక్ అండ్ షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.